ఆర్టీసీ బంద్ అయినా కానీ కొన్ని బస్సెస్ ఎక్కువ వస్తే బాగుంటుంది, ప్రైవేట్ అయినా అవి లేక ఇవి లేక చాలా కష్టమవుతుంది. ప్రైవేట్ నడుస్తున్నారు, ఒకళ్ళు పైసలు ఎక్కువ తీసుకుంటారు, ఒకళ్ళు తక్కువ తీసుకుంటారు, ప్రైవేట్గా నడుపుతున్నారు. ఇప్పుడు ఈవినింగ్ నేను మేడ్చల్ నుంచి వస్తున్నా అన్న, మేడ్చల్ నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్ అయితే ఒక 1 అవర్కి ఒక బస్సు వస్తుంది, ఇంతకుముందు 10 మినిట్స్కి ఒక బస్సు అని ఉంటుండే. ఇంటికి వెళ్ళే వరకు 10:30, 10:40 అవుతుంది. ఇంక ఇదే కంటిన్యూ అయితే బస్సులు ఉండేందుకు ఇంకా వేస్టే ఇంకా ఆర్టీసీ ఉండేందుకు. బంద్ చేయడం కరెక్టా అంటే అంత ఏం డిసైడ్ చేయలేము, కానీ దీనివల్ల పబ్లిక్ అయితే చాలా కష్టమవుతుంది. మామూలుగా ఎవరికైనా ఆఫీసర్స్కైనా ఇంకా ఏంటంటే ఒక్కొక్కరు పాస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రైవేటే నడుపుతున్నారన్న, ప్రైవేట్ నడిపి మేము బస్ పాస్ ఆల్రెడీ చేయించుకున్నాం కదా, అదానికి మాకు ఎలా మరి? ఆల్రెడీ పాస్ రినీవల్ అయిపోయింది, మాది అంతా అయిపోయింది. ఒక 2 డేస్ ముందే చేయించుకున్నాను నేను నా పాస్, దానికి ఎట్లా పాస్ నడవాలి అంటున్నారు? అంటే ఇప్పుడు మా డబ్బులు పెట్టి మాకు వేస్టే అనమాట. ఇంకా మేము పాస్కి ఇచ్చిన అమౌంట్ కానీ అదంతా వేస్టే. కొన్ని ప్రైవేట్ బస్సెస్ కూడా అన్నీ ఉండట్లేవు కదా, టైంకి ఉండట్లేదు. ఇంకా డబల్ ఛార్జ్ తీసుకుంటున్నారు, ఏం తెలియట్లేదు. ఇప్పుడు డైలీ పార్ట్ టైం చేసుకుంటున్నాం, 15 రూపాయలు ఛార్జ్ ఏమో 40 రూపాయలు ఛార్జ్ తీసుకుంటున్నారు, ఏంటన్నా? చాలా ఇబ్బందిగా ఉంది. మా వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో తెలియట్లేదు, కానీ మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రైవేట్గా నడిపితే వాళ్ళు వాళ్ళే బాగా తింటున్నారు, డ్రైవర్స్ వాళ్ళే బాగా తింటున్నారు, తెలియకుండానే డబ్బులు జనాల దగ్గర తీసుకుంటున్నారు. చీకట్లో దొంగల మేళం లాగా ఉంది వ్యాపారం, చాలా కష్టంగా ఉంది. ఆర్టీసీ ఇలానే చేస్తే ఇక చాలామంది ఇబ్బంది పడతారు, ఇక ప్రయాణికులు కూడా ఇబ్బందే. ఇప్పుడు బస్సులు కూడా తక్కువైనా ఉన్నాయి, యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవ్వచ్చు, చాలా ఇబ్బందిగా ఉంది జనాలకి. ఏం చెప్పమంటాం, బాధలో చూస్తున్నావుగా, నిలబడి ఎండలో నిలబడి వదిలి కోసం కూర్చుని ఆటోలు వెళ్ళేమో ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు, బస్సులేమో సరిగ్గా టైంకి రావు. వాళ్ళే 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారండి, 20 రూపాయలు అనుకుంటు పాతికి. ఏ కరెక్ట్ అంటే ఏం చెప్తాం, ప్రభుత్వం కరెక్టా లేకపోతే ఆర్టీసీ వాళ్ళది కరెక్టా అనేది మనం ఏం చెప్పగలం. వాళ్ళ కోరికలు కోరుతున్నారు, వాళ్ళేమో మొండిగా ఉన్నారు, ప్రజలేమో ఇబ్బంది పడుతున్నారు. అవును, వారం నుంచి అలాగే నడుస్తుంది, వారం నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నాం, ప్రయాణాలు మాత్రం మాలో డబ్బులు మాత్రం అవుతున్నాయి. అది మాటల్లో చెప్పలేను భయ్యా, ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ఛార్జెస్ పో మమ్మీ నేను వెళ్ళి రావడానికి 50లో అయిపోయేది, ఇప్పుడు వెళ్ళడానికి 50 అవుతాం. డైలీ నా శాలరీ మొత్తం అటే వెళ్తుంది, ఇంకేం లేదు దానికి ఇవ్వడానికి. ఏముంది, ఇప్పుడు నేను నార్మల్గా ఆఫీస్కి 10కి వెళ్ళేది, ఇప్పుడు 12:11:30 అయింది. టైం డిలే ఎక్కువ అవుతుంది, ఆఫీస్లో నేను తీసేసిలో ఉంచడం అయితే. ఇదే కంటిన్యూ అయితే చాలా కష్టం అవుతుంది, చెప్పలేము అది చాలా కష్టం. ఇలా కంటిన్యూ అయితే చాలా సఫర్ అవుతారు. ఏవైనా పండగ వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడనే ఉండిపోవాల్సి వచ్చింది, బస్ లేని లేక రిజర్వేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి కదా, సో అక్కడనే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఈ వీక్లో ఏదో ఒక యాక్షన్ ఉండాలి కదా. కాస్ట్ ఎక్కువ అవుతుంది, టైం కూడా చాలా పెరిగిపోతుంది, అండ్ చాలా వరకు లీవ్లో తీసుకోవాల్సి వస్తుంది కోడికన్నా, అది మెయిన్ రీజన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.